తెలంగాణ సీఎం కేసీఆర్ వల్లే పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు పాలమూరు ఇప్పటికీ వలస జిల్లాగా ఉందన్నారు ఏళ్లుగా పాలమూరుని కేసీఆర్ పడావు పెట్టారని మండిపడ్డారు వారిస్తే తెచ్చునని చెప్పుకున్న చంద్రశేఖర్ రావుకు రెండో అవకాశాలు ఇచ్చారు ఈ రెండు అవకాశాలు పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ దళితులకు మూడెకరాల భూమి కానీ ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం కానీ కల్వకుర్తి ప్రాతకాన్ని కల్వకుర్తి ఎత్తిపోతల పూర్తి చేయడం కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం కానీ భీమా నెట్టంపాడు సాగర్ లాంటి తుమ్మిడి ఎత్తి లాంటి ప్రాజెక్టులను ఏవి పూర్తి చేయకపోవడం వల్ల ఈరోజు పాలమూరు జిల్లా అదే ఎడారిగా ఉన్నది వలసల జిల్లాగా ఉన్నది తట్టపని పారని మట్టి పని బొగ్గుబాయిలు ముంబాయిలు వలస పోవాలంటే మళ్ళీ పాలమూరు నుంచి వలసలు పోతనే ఉన్నారు మన బతుకుల్లో మార్పు రాలే ఆనాడు కరీంనగర్ జిల్లాలో భయపడి రెండు వేల తొమ్మిదిలో మహబూబ్ నగర్ పార్లమెంటుకు వలస వస్తే మనము కష్టపడి మన రక్తాన్ని చెమటగా మార్చి భుజాల మీద మోసి పార్లమెంట్కు కేసీఆర్ ను పంపిస్తే ఇంకా ఈ పాలమూరు జిల్లాను పడావు పెట్టి ఈ ప్రాంతంలో పల్లెర్లు మొలుస్తూనే ఉన్నాయి వలసలు సాగుతూనే ఉన్నాయి ఇంత తీరని అన్యాయం చేసిన చంద్రశేఖరరావును బిఆర్ఎస్ను ఇవాళ ఓడించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది మిత్రులారా ఎవడో నిధులు విడుదల చేసేదాని కోసం ఎదురు చూడొద్దు మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం నేను మీ బిడ్డను నల్లమల బిడ్డను సామాన్యమైన కొండరేపల్లి గ్రామంలో పుట్టిన వ్యవసాయ కుటుంబం ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మారుమూల గ్రామం నల్లమల అడవి నుంచి ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు ఇచ్చిండ్రు నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ మీ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ గౌరవించి ఇంత పెద్ద కుర్చీ ఇచ్చింది ఇవాళ పాలమూరు జిల్లా ప్రజలు ఆలోచన చేయాలి ఈ జిల్లా నుంచి ఎవరెవరినో గెలిపించడం పదమూడు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గెలిచినాయి మన జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అందుకే ఇలా వాళ్ళు లేదు వీళ్ళు లేదు ఆరు గ్యారెంటీలే కాంగ్రెస్ అభ్యర్థులు ఈసారి పాలమూరు జిల్లా పద్నాలుగు పద్నాలుగు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మన జిల్లాలో అభివృద్ధి తీసుకొచ్చి పరిశ్రమలు తీసుకొచ్చి రైతులకు నీళ్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది నాగార్జున సాగర్ శ్రీశైలము కల్వకుర్తి భీమా నెట్టంపాడు సాగరు ప్రియదర్శిని చూరాల ప్రాజెక్టులు మేం కట్టినాం ఇలా లక్షలాది ఎకరాలకు మేం నీళ్ళు ఇచ్చినాం నువ్వు కోటి లక్ష కోట్లు మింగి కాళేశ్వరం కట్టినాను మొన్న చూస్తే మేడిగడ్డ కూలింది ఇవాళ చూస్తే సుందిల్ల పగిలింది ఇవాళ సుందిల్ల ప్రాజెక్టు పలుగులు వచ్చి నీళ్లు గారుతున్నాయి వెనకటికేవడో అని పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక కలిసి కూలిపోయిందంట వెనకటి ఎవడో పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తల్లితేనే కూలిపోయిందంట ఇవాళ కేసీఆర్ అతి తెలివితేటలతో కాళేశ్వరం కడితే లక్ష కోట్లు మింగితే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఓటి కుంగిపోయింది ఇంకొకటి పగిలిపోయింది అందుకే మిత్రులారా ఇవాళ కాంగ్రెస్ గెలవాలి ఇవాళ ఈ రాష్ట్రంలో మార్పు కావాలి అంటే కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలి